ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం, కానీ ఈరోజు ఏదైతే వాటర్ రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి, ఓవర్ఫ్లో తగ్గింది, అది కంట్రోల్ అయింది, కృష్ణాలంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇంకా ఏదైతే ఇక్కడ ఉండే మనం సింగ్ నగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి, ఒక 1.5 అడుగులు తగ్గాయి, ముందు కంటే నిన్నటి కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాల ప్రయత్నం చేశాం. నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి NDRFను పంపించమన్నాం. వాళ్ళైతే ట్రైన్డ్గా ఉంటారు, బోట్లు వస్తాయి, మనుషులు వస్తారు, ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం. ఇప్పటికే నిన్నటికే చాలామంది వచ్చారు, ఈరోజు ఉదయానికే వచ్చారు, ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు. రేపు ఉదయానికంతా 30 టీములు, టీముకు 3-4 బోట్లు, అంటే 120 బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం, అవి కూడా ఒక 30-40 బోట్ల పైన 40-50 దాకా తీసుకున్నాం, అవి కూడా ఆపరేషన్కి పెట్టాం. ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం, ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం. నాకు కూడా చాలా బాధ ఉంది, ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పుష్ చేసినా, అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా, లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం, ఎవరు పోయినా బిగినింగ్లో ఈ పక్క చేసుకుంటూ ఇటు రావడం జరిగింది. దీనివల్ల చాలా ఒక బాధ, మానవత్వానికి చాలా బాధ వేసే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిస్సహాయత, ఇంకొకసారి బాధ. ఎందుకంటే చాలామంది ఈరోజు చూస్తే చాలా ప్యాథెటిక్ స్టోరీస్. నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను, నేను 6-7 సార్లు నేను వెళ్ళుంటాను, నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం. కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది. ఒక అతను, ఒక 1 సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి, నా భార్య వదిలేసి వచ్చాను, ఈ పిల్లవాడి కోసరం, వీడిని బతికించుకోవడం కోసరం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, పలాని ఇంట్లో ఉంది, నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక పెద్ద ఆయనైతే వైఫ్ డాటర్, మా ముందరినే ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది, ఆవిడని తీసుకురావడానికి సమస్యలు, ముసలవాళ్ళు నడవలేరు, బాగా వర్షపు నీళ్ళు తడిచిపోయారు, తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు, రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం, ఈరోజు స్పష్టంగా 32 డివిజన్లకి 32 సీనియర్ IAS ఆఫీసర్లు పెట్టారు.